ఇక నేడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సమగ్ర వార్త సమాచారాన్ని స్పీడ్ న్యూస్ రూపంలో ఇప్పుడు మీకు అందిస్తున్నాం. ముందుగా ఏపీలో జరిగిన వార్త విశేషాలను తెలుసుకుందాం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సేనాని వారాహి విజయయాత్ర ఆరో రోజుకు కొనసాగుతోంది. నిన్న వర్షం కారణంగా క్యాన్సిల్ అయిన సభ ఇవాళ నిర్వహిస్తామని జనసేన నాయకులు తెలిపారు. దాంతో మల్కీపురం సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజోల్ నియోజకవర్గ నాయకులతో సమావేశమయ్యారు. ఇక సాయంత్రం 4 గంటలకు సేనాని మల్కీపురం కాలేజ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన వారాహి విజయయాత్ర బహిరంగ సభలో పాల్గొంటారు. బహిరంగ సభ అనంతరం సేనాని నర్సాపురం వెళ్తారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరారు. వీరందరికీ శ్రీరామ్ పార్టీ కండువా కప్పి ఘనంగా ఆహ్వానించారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కలిసికట్టుగా పనిచేసి జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని పరిటాల శ్రీరామ్ పిలుపునిచ్చారు. మనం రాక్షసులతో పోరాడుతున్నాం, విజయం సాధించాలంటే అందరం చేయి చేయి కలపాలన్నారు. ఇప్పటి నుంచే వైసీపీపై పోరాటం చేయాలన్నారు. వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామాయణ రెడ్డికి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. నమ్ముంటే నెల్లూరు నుంచి పోటీ చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఆనంపై ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. ఆనంకు చేతనైతే మొదట టీడీపీ నుంచి టికెట్ ఇప్పించుకోవాలన్నారు. ఆనం రాజకీయాలను నెల్లూరు సిటీలోనే ముగిస్తానన్నారు. టీడీపీలో ఆనం సత్తా ఏంటో ఆయనే తేల్చుకోవాలన్నారు. కోనసీమ జిల్లాలో 12వ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్ర కొనసాగుతోంది. కాసేపట్లో మలకీపురంలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. నిన్న వర్షం కారణంగా సభ వాయిదా వేసిన సభ ఇవాళ నిర్వహిస్తున్నారు. దాంతో మలకీపురం సభకు అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజోల్ నియోజకవర్గ నాయకులతో సమావేశమయ్యారు. అనంతపురం జిల్లాలో నిర్వహించిన భవిష్యత్కు గ్యారంటీ బస్సు చైతన్య యాత్రలో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. జనసేన టీడీపీ పొత్తు ఖరారు కాకముందే టీడీపీ యాత్రలో జనసేన జెండా రెపరెపలాడింది. జనసేన అభిమానులు జనసేన జెండాను పట్టుకుని జై జనసేన జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేశారు. అది చూసి తెలుగుదేశం పార్టీ అభిమానులు కేరింతలు కొడుతూ జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. కాకినాడ జిల్లాలో విద్యాశాఖ కార్యాలయం ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 1998 బ్యాచ్ వారిని పట్టించుకోకుండా 2008 బ్యాచ్ వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 1995 వారిని వదిలేసి 2008 బ్యాచ్ కు కౌన్సిలింగ్ ను ఇస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. 1998 నుండి 2008 వరకు వారికి సమానంగా కౌన్సిలింగ్ ను నిర్వహించాల్సిందిగా వారు డిమాండ్ చేశారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సవాల్కు ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామాయణ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు ఎక్కడి నుంచి పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడి నుండి పోటీ చేస్తానన్నారు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని తెలిపారు. తన రాజకీయ జీవితం నెల్లూరులో మొదలైందని, అవకాశం ఉంటే నెల్లూరు నుంచే పోటీ చేయాలని అనుకుంటున్నట్లుగా ఆయన తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సాయంత్రం ప్రవేశించనున్న వారాహి యాత్రకి నర్సాపురం ప్రజలు ఘన స్వాగతం పలకాల్సిందిగా కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేకొండి హరిరామ జోగయ్య పిలుపునిచ్చారు. 2వ తేదీన నర్సాపురం నియోజకవర్గంలో కార్యకర్తలను, అనేక రంగాలకు సంబంధించిన ప్రముఖులను కలవడంతో పాటు బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారని జోగయ్య ఓ లేఖ విడుదల చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక నియోజకవర్గాలు జనసేనకి పెట్టని కోటలా మారాయంటూ జోగయ్య అన్నారు. ఈ నియోజకవర్గాల్లో నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం నియోజకవర్గాలు రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేయడానికి చాలా అనువైనవని జోగయ్య తెలిపారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణపై మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుని బీజేపీకి భయపడి హై డ్రామాలు చేసిన వ్యక్తి కన్నా అని ఆరోపించారు. చంద్రబాబును తిట్టి ఆయన బొమ్మలకే పాలాభిషేకం చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్ ను విమర్శించే హక్కు కన్నాకి లేదన్నారు. బీజేపీ ఎన్నికల ఖర్చు కోసం ఫండ్ పంపితే మింగిన ఘనత తమరిదంటూ ఆయన ఎద్దేవా చేశారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే సహించేదే లేదంటూ హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీలో చేరటం ఖాయమని అన్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తమకు సమాచారం ఉందని, షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు కూడా ఇస్తున్నారని అన్నారు.
మాజీ మంత్రి వివేక హత్య కేసు ముగింపు దశకు చేరిందని శర్మిల నోరు విప్పితే జూలై 3వ తేదీ సంచలనంగా మారుతుందన్నారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో గంజాయి అక్రమ రవాణా కేసులో వైసీపీ నాయకురాలు అరెస్ట్ అయ్యారు. ఏజెన్సీ ప్రాంతం నుంచి పొరుగు రాష్ట్రాలకు గంజాయి రవాణా చేస్తూ ఉండగా పోలీసులు నిఘా పెట్టి పట్టుకున్నారు. ఇద్దరు మహిళలతో సహా ఒక లారీ డ్రైవర్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన మహిళ వైసీపీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షురాలు అంబికగా పోలీసులు గుర్తించారు. అంబికతో పాటు ఆమె అల్లుడు నవీన్ కుమార్ సుప్రియ కూడా ఉన్నట్లు ఈ సరఫరాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో లింగంగుట్ల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న టీ స్టాల్లో విషాదం చోటు చేసుకుంది. ఆసుపత్రి వద్ద ఉన్న టీ స్టాల్లో తెల్లవారుజామున బాలుడు చోరీకి యత్నించాడు. ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఈసారి బీజేపీ అధిక సీట్లు గెలుచుకోవడం ఖాయమని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. తెలుగు రాష్ట్రాలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టిందని జీవీఎల్ తెలిపారు. ఏపీలో జనసేనతో బీజేపీ పొత్తులో ఉందని అది కొనసాగుతుందని జీవీఎల్ చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ కి పోటీ బీజేపీ మాత్రమేనని కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికి పరిమితమవుతుందని జీవీఎల్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో విషాద ఘటన చోటు చేసుకుంది. జక్కంపూడికి చెందిన గోగుల నాగమణి దంపతులను సొంత అల్లుడే పిలిచి నమ్మించి గొంతు కోశాడు. నాగమణి చిన్న కూతురికి అల్లుడితో విభేదాలు రావడంతో కోర్టులో కేసు వేశారు. దీంతో అత్తమామలపై కక్ష పెంచుకున్న అల్లుడు రాజేష్ అత్తమామలను మాట్లాడాలని పిలిచి కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలో అత్త అక్కడికక్కడే మృతి చెందగా మామ పరారయ్యాడు. రక్తపు మడుగులో కొన ఊపిరితో కొట్టుమట్టాడిన అత్తను అక్కడే వదిలేసి అల్లుడు పరారయ్యాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని జీహెచ్కి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.